Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమంట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. కష్ట సమయములో నీ వారెవరు నీ చింతకు రాకపోయినా, దుఃఖ దినములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, బంధువులు స్నేహితులు నిన్ను ఎడబాసిన, ఒంటరిగా లోకములో నిన్ను వదిలేసిన, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు.
చేయని కార్యం నిన్ను చుట్టుకొని నిందని కుమిగుల్చిన నీది కాని దోషం నీ మీద పడి గుండెలో చుచ్చురగిల్చిన నీ వారి పగవారై నీ పైకి లేచిన నీ తోటి చెతవారే చులకనక చూచిన నీ ప్రశ్నలకు సమస్యలకు వేసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు వేసే జవాబు చెప్దాం వేసే జవాబు ప్రభు వేసే జవాబు ఆమేన్ వేసే జవాబు ప్రభు వేసే జవాబు అన్ని తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు అన్ని తెలిసినవాడు నా కన్నీరు తుడుస్తాడు నా ప్రశ్నలకు సమస్యలకు వేసే జవాబు చెప్దాం నా ప్రశ్నలకు సమస్యలకు వేసే జవాబు వేసే జవాబు ప్రభు వేసే జవాబు వేసే జవాబు ప్రభు వేసే జవాబు వేసే జవాబు ప్రభు వేసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు చప్పలు కొట్టి మనందరం ప్రభుని కనబడదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఈ మాట పల్లవి మనందరం కలిసి అందాం. నా ప్రశ్నలకు నా సమస్యలకు ఏసే జవాబు, నా కన్నీరు తుడుస్తాడు అన్నీ తెలిసినవాడు. ఈ మాట గుండెల్లో నుండి విశ్వాసముతో ఈ మాట అనండి. అన్నీ తెలిసినవాడు నా కన్నీరు తుడుస్తాడు. చెప్దాం. అన్నీ తెలిసినవాడు నా కన్నీరు తుడుస్తాడు నా ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు. చెప్పండి. నా ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. అందరూనండి, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. స్వరమెత్తి అందాం. ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు. చెప్పండి. ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు. చప్పట్లు కొట్టి గొప్ప దేవునికి మనం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది, పాపం చేసే మనసు తొలగించేసుకుందాం. ఎందుకంటే ఈ పాపం ఉండనియొద్దు. చాలామంది పాపములో ఉన్నామని తెలిసి కూడా అలాగే ఉండనిచ్చి ప్రార్థన చేస్తారు. నేను అంటాను, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఈనాడు ఆ మాట వాస్తవమే అనుకుంటాం, కానీ ఒక్కోసారి అది కాదు అనిపిస్తుంది. ఎలా అంటే, పాపం ఉండనిచ్చి కూడా బ్రహ్మాండమైన ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ప్రార్థన ప్రార్థనే పాపం, ఇది పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే, ఇది పాపం చేస్తున్నట్టు కూడా వాళ్ళ మనసులో కొంచెం కూడా ఒక్కింత కూడా బాధ ఉండదు చాలామందికి. నేను అంటున్నా, ఇవన్నీ తీసేసుకుందాం. దేవుడికి ఇష్టం లేని ఇలాంటివన్నీ తీసేసుకుంటేనే ఆయన మన ప్రార్థన వింటాడు. కాబట్టి ఆయనకి ఇష్టం లేని అన్ని తీసేసుకొని అప్పుడు ప్రార్థన చేయడానికి మనం మోకరిస్తే దేవుడికి నచ్చేస్తాం మనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. సపోజ్ ఇవన్నీ ఎలాంటివి అని మీరు నన్ను అడిగితే మీకు డెమో కూడా నేను చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. సపోజ్ ఇదొకటి ఆయనకి ఇష్టం లేనిది, ఈ పెన్ ఒకటి ఆయనకి ఇష్టం లేనిది, ఈ డైరీ ఒకటి ఆయనకి ఇష్టం లేనిది, ఇదొకటి ఆయనకి ఇష్టం లేనిది, ఇవన్నీ నాలో పెట్టేసుకున్నాను. నేను మోకరించి ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి ప్రార్థన చేసే మనకన్నా మన ప్రార్థన కన్నా అవన్నీ కనిపిస్తున్నాయి. అది ఆయనకి ఇదంటే ఇష్టం లేదు, ముందేం చేయాలి, తీసేయాలి. రెండవది ఏమి ఇష్టం లేదు, ఇదంటే ఇష్టం లేదు, తీసేయాలి. మూడు ఇంకేమున్నాయి నా దగ్గర, ఇదంటే ఇష్టం లేదు, దీన్ని కూడా తీసేయాలి. నాలుగు ఇంకేమున్నాయి నా దగ్గర, ఇష్టం లేనిది, ఇదిగో ఇక లోన కనపడకుండా ఇంకొకటి దాగి ఉంది, ఇది ఇష్టం లేదు, దీన్ని కూడా తీసి అవతల. దేవునికి ఇష్టం లేదు అది ఏదైనా, నాకు
వద్దు తీసి అవతల పడేయాలి, ఇంకోటి దేవునికి ఇష్టం లేనిది తీసి అవతల పడే, ఇంకేమన్నా దేవునికి ఇష్టం లేని లోన దాగి ఉంది ఒక తాణం తీసి అవతల పడే, దేవునికి ఇష్టం లేని నీలో ఏమున్నాయో మొత్తం తీసి ఇప్పుడు మోకరించి క్లీన్ అండ్ నీట్గా నువ్వు కనబడితే ఓకే, ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేసిన దేవుడు అంటాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఏమన్నా మాట చెప్పన, ఇమిగ్రేషన్కి వెళ్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆ ఇమిగ్రేషన్ చెకప్ అంటారు. ఆ చెకప్లో మన బ్యాగ్ను దాంట్లో పెట్టేస్తారు, ఆ బ్యాగ్ దాంట్లో వెళ్ళిపోద్ది, బ్యాగ్లో ఏ సరుకు ఉందో మొత్తం క్లియర్గా కనబడుద్ది వాళ్ళ స్క్రీన్ మీద. ఇప్పుడు మనల్ని ఏమంటారు చెప్పన, మీ దగ్గర ఏమున్నాయో మొత్తం తీసి దాంట్లో వేయండి, అది కూడా దాంట్లో నుండి వెళ్ళాలి. ఇప్పుడు బయలుదేరి మనం వెళుతున్నాం అనుకోండి, అందులో నుండి వెళ్ళేటప్పుడు కింగ్ అని సౌండ్ వచ్చింది, పక్కగా ఒకసారి మళ్ళీ మళ్ళీ చూస్తారు, మళ్ళీ పైనుండి ఏంటో మోగుతుంది జేబులో తీ అంటారు. ఏముందండి, రూపాయి కాయనే కదా, అది పెట్టుకొని ఎవడు రమ్మన్నాడు తీసి దాంట్లో ఇవ్వమన్నాం కదా, అది కూడా దాంట్లో వేయండి, మళ్ళీ రండి అంటారు, మళ్ళీ వస్తాం దాంట్లో ఉండి, ఇప్పుడు క్లీన్, నో ప్రాబ్లం. ఇప్పుడు వెళ్ళొచ్చు మీరు, అంటే వేరే దేశానికి వెళ్ళటానికి ఎంత స్క్రీనింగ్ జరిగితే ఈ దేశం ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళబోతుంది మన ప్రార్థన. ఇంకెంత స్క్రీనింగ్ ఉందో ఒకసారి ఆలోచించండి, ఇంకెంత ప్యూర్గా ఉండాలో. ఈరోజు చాలామంది దైవ భక్తులు ప్రార్థన చేసుకునే వాళ్ళ ప్రార్థన వాళ్ళు మోసపోతున్నారు, పరలోకం వెళుతుందని ఖచ్చితంగా చెప్తున్న టీవీ సమక్షంలో 100 మంది ప్రార్థన చేస్తే 100 మందిలో ఒక్కడి ప్రార్థన కూడా వెళుతుందా డౌటే. ఎందుకంటే 100 మంది ప్రార్థన పరులు ఒక్కడైనా ఇలా క్లీనింగ్ చేసుకుంటున్నాడా, తను తాను ప్యూర్ చేసుకుంటున్నాడా ఆలోచించాల్సిందే. నేను అంటున్నా 1000 మంది ప్రార్థన చేసుకుని, ఏది నేను అనేది 1000 మంది లోకంలో ఉన్న వాళ్ళని కలపట్ల, 1000 మంది గుడికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళల్లో ఒక్కడు ఎంత ప్యూర్గా చేసుకుంటున్నాడు తను తాను, ఆ ఒక్కడు మోకరిస్తే దేవుడు ఆలకిస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన ప్రార్థన పరమునకు వెళ్ళాలంటే ఎంత స్క్రీనింగ్ మనం చేసుకోవాలి, ఎంత చూడండి. మొదటి నేను ఏం చేస్తున్నాడు, నా ప్రార్థన ఉదయమున నీవు ఆలకించున్నట్లుగా, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధికి చేరునట్లుగా నేను నన్ను నేను ఇలా సిద్ధం చేసుకుంటున్నా. మొదట తన సిద్ధపాటు ఎలా ఉందండి, మొదట దుష్టత్వాన్ని తొలగించుకున్నాడు, 2 చెడుతనం తొలగించుకున్నాడు, 3 దంభ మనసు గర్వంగా ఉండే మనసు తొలగించుకున్నాడు, 4 పాపం తొలగించుకున్నాడు. ఇంకా 3 చెప్పి నేను ముగించేస్తాను. 5 ఏమంటున్నాడు చూడండి, అబద్ధములాడు వారిని నువ్వు నశింపజేయదువు. అబద్ధాలంటే నీకు ఇష్టం ఉండవు, అవి కూడా నేను మానేశాను. ప్రార్థన చేసే వాళ్ళకి ఉండకూడనేమన్నమాట. 5వది ఏముండకూడదు, ఈరోజు అబద్ధం ఆడకుండా రోజు అంతట్లో మీరు ఉండగలిగారా, ఆ రోజు మీరు పాస్ అయినట్టు అనమాట. మీరు చాట్ పెట్టుకోండి పొద్దున్న లేచిన కానుండి, ఇందులో ఎన్ని విషయాల్లో మీరు పాస్ అయ్యారు మీకు మీరే చాట్ పెట్టుకోండి. ఎందుకంటే మీ గురించి పక్కనోడికి తెలియదు, మీ గురించి మీకే తెలుసు. కాబట్టి చాట్ పెట్టుకొని ఇందులో ఏ విషయాల్లో మీరు పాస్ అయ్యారు, అది రోజంతట్లో రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేవగానే ఒక్కసారి ఆ చాట్ చదువుకోండి. ఆ చాట్లో ఏమేమి మీరు పాస్ అవ్వాలో ఇవన్నీ పెట్టుకోండి. రాత్రి పడుకునే లోపు అన్నిటిని ఒక్కసారి ఆలోచించండి. పడుకునే లోపు మీరు పడుకునే ముందు, ఇక పడకెక్కేస్తారు పడుకుంటారు, ఆ పడుకునే ముందు ఒక్కసారి స్క్రీనింగ్లో ఒక్కసారి ఎక్కడ మీరు తేడా ఉంది, ఒక్క విషయంలో తేడా ఉన్నా ఇంటు కొట్టుకోండి, అంటే మీరు ఫెయిల్ అయ్యారన్నమాట. ఆ రోజు మీరు ఫెయిల్ అయ్యారు, ఆ రోజు అయ్యో అని బాధపడుతూ పడుకోవాలి. మీరు పాస్ అయ్యారా మీరే టిక్ పెట్టుకోండి, నేను పాస్ అయ్యాను, ఇందులో పర్ఫెక్ట్గా నేను ఉన్నాను, పాస్ అయ్యాను. నేను అంట నా రాత్రి నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు తెల్లారుజాము నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేసేదానికి జవాబు వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను, హల్లెలూయా. కాబట్టి ఏ రోజు ఇందులో మనం పాస్ అయ్యాము ఒకసారి ఆలోచించండి. అబద్ధాలు ఆడకుండా ఒకరోజు వెళ్తుందా మన మీద నుండి, చిన్న అబద్ధం ఆడినా నువ్వు ఫెయిల్ అయినట్టు అనమాట. అబద్ధం ఆడకుండా మనం కాపాడుకుందాం, ఎందుకంటే అబద్ధాలు ఆడే మనసు అంటే దేవునికి. అబద్ధాలు ఆడేవాళ్ళని రేపొద్దున పరలోకం రాణిస్తాడు అనుకుంటున్నారా మీరు? రేపొద్దున పరలోకం రానివ్వడం, మన ప్రార్థన పరలోకం వెళ్ళదు, మనం రేపొద్దున పరలోకం వెళ్ళాం. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఏం మానాలి చూడండి. ఆ మాట మీకు నేను చూపిస్తాను చూడండి, ప్రకటన గ్రంథంలో అబద్ధాలు ఆడే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ప్రకటన గ్రంథంలో ఆ మాట మీకు నేను చూపిస్తాను. 21వ అధ్యాయంలో 8వ వచనం చూడండి, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను అరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? కాబట్టి ఈరోజు మనం ఏం మానేయాలి, మీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే, రేపు పొద్దున్న చస్తే మీరు పరలోకం వెళ్ళాలంటే మనం ఏం మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ అబద్ధాలు మానేసుకుందాం. ఇక తర్వాత చూడండి, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. కపటం అంటే లోన ఒకటి పైకోటి అన్నదాన్ని కపటం మనసు అంటారు. పైకి చాలా మంచిగా మెత్తగా మాట్లాడతారు, చాలా మళ్ళీ ప్రేమిస్తున్నారేమో అనుకుంటాం మనం, కానీ బయటకు మాత్రం పైకి అలా ఉంటారు, కానీ లోన మాత్రం అంతా కుళ్ళు, లోన మాత్రం అంతా ద్వేషం కదండి, లోన అంతా అలాంటి మనస్సు. అంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు, పైకి ఏది మాట్లాడుతున్నామో లోన కూడా అదే మనకి
ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దండి. లోన ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉంటామో లేదో మనకేమో తెలుసా? చెప్పండి, రేపు ఉంటామా ఖచ్చితంగా? ఏమో తెలియదు మనకి, ఇవాళ ఉన్నాం అంతే, థ్యాంక్ గాడ్. రేపు ఏమైద్దో మన గురించి మనకే తెలియదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్యూర్గా ఇవాళ నేను చస్తే పరలోకం వెళ్ళిపోవాలి, నా ప్రార్థన పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఈరోజు వరకు మనం ఎవరి మీద ఏ ద్వేషం, ఏ పగ, ఏ తేడా, ఎటపోయాలని అటు వదిలేయటం అంతే, ఎటపోయాలని అటు వదిలేయటం, మనం ఉంటూ మనం చెప్పాల్సింది చెప్పడం, కాదంటే వదిలేసేయటం అంతే. కానీ మనం మాత్రం ఎవరి మీద ఏ ద్వేషం, ఏ కోపం పెట్టుకోవద్దు. ఎక్కడెక్కడ లైట్గా ఉందాం అంతే. వస్తూ మనం ఏం తీసుకురాలేదు, పోతూ మనం ఏం తీసుకెళ్ళాం, ఇదంతా మనదే అని మనం కలుపుకొని పులుముకొని మనం ఇబ్బంది పడే కంటే లైట్గా ఉందాం మనం. ఏమంటారు? ఏ కపటం వద్దండి మనకి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, చేతులు ఎత్తిన మిమ్మల్ని అందరినీ అలా మీరు ఆశించినట్లుగా అలా ఉండే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఇక నెక్స్ట్ మాట చెప్తున్నాను చూడండి, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు. నరహత్య జరిగించడం అంటే ఏంటండి? దీని క్లారిఫికేషన్ ఇస్తాను వినండి. లోన ఏముండదు, ఏది ఉన్నా సరే బయటకనే వేస్తారు, అక్కడికి అయిపోద్ది వాళ్ళకి. నీకెవడిచ్చాడండి హక్కు ఇంకొకటి మనస్సును గాయపెట్టే హక్కు? నీకెవడిచ్చాడండి? చాలామంది అంటారు లేవు లోన ఏది ఉన్నా సరే నాలుగు మాటలు అనేసి దులిపేసి అక్కడ కడిగేసుకుంటారు. నువ్వు కడిగేసుకున్నావు కానీ ఆడి మనసులో ఏమన్నా కడిగి అయిందా? ఆయన తొలిచేస్తున్నావు నువ్వు, లేనిపోంది ఆయన బాధ పెడుతున్నావు. మన వల్ల ఎవడు బాధపడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మన వల్ల ఎవరు, మన మాటలతో ఎవరన్నా బాధ పెట్టామంటే ఆ రోజు ఆయన చంపేసినట్టే. లేవగానే మనం సిలివేసుకుందాం. ఏమన్నా చెప్పనా, ఈరోజు నేను ఎవరిని బాధ పెట్టకూడదయ్యా, నా మాటల వల్ల ఎవరిని గాయపెట్టకూడదయ్యా. నరహత్య ఎంత నేరమో నీ నోటితో ఇంకొకరిని గాయపెట్టినా సరే అంతే 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 శిక్ష. ఇది నా మాట కాదండో, ఒకసారి బైబుల్ తీయండి. యేసయ్య మాట మత్తయి సువార్తలో 5:21 నరహత్య చేయవద్దని. నరహత్య చేయువాడు విమర్శకు, అంటే విమర్శకు అంటే రేపొద్దున్న దేవుడు తీర్పు తీర్చి ఆ తీర్పుకు లోనైపోతాడు, అంటే నరకానికి వెళ్ళిపోతాడని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. హత్య చేయకూడదు, హత్య చేసినాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పాలి. డేరా బాబా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడేమో జైలుకి వెళ్ళాడు 20 ఏళ్ళు, ఈ లోపల చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు డేరా బాబా? నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకు డేరా బాబా నరకానికి వెళ్ళిపోతాడు? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరహత్య చేసిన డేరా బాబానే కాదు, నరహత్య చేసిన ఎవడైనా సరే చెప్పాలి, ఎవడైనా నరకానికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నరహత్య చేయక్కర్లేదు, నేను మీతో చెప్పిన మాటేనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. అంటే కోపపడినా అదే శిక్ష. వద్దు, కోపపడద్దు, వదిలే, ఇది కరెక్ట్ కాదు అని చెప్పండి. అది వాళ్ళు పాజిటివ్గా తీసుకోలేదు, నెగిటివ్, వాళ్ళ కర్మకు వదిలేయండి, మనం వదిలేసేద్దాం అంతే. మనం చెప్పాల్సిన బాధ్యత ఇది తప్పు అని చెప్దాం, దాన్ని రిసీవ్ చేసుకోలేదు, వదిలేయండి అంతే. మీరెందుకండి ఓదో వాళ్ళ మీద పొట్లాడొద్దు, కోప్పడొద్దు, అలా చేయొద్దు. ఎందుకంటే బైబుల్ చెప్తున్నాను, అలా చేస్తే మీరు హత్య చేసినట్టే, నరహత్య చేసినట్టు. అక్కడ అంటాడు చూడండి, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నాకు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులో. వ్యర్థుడు అంటే ఇటు పెద్ద వేస్ట్ ఫెలో. ఎవరిని అనొద్దు మనం, ఎవరిని అనొద్దు, ఎందుకంటే ఎవరి కర్మకాండ మనం చెప్తున్నా కదా, ఎవరి కర్మకాండ వదిలేసేద్దాం. ఎవరిని మనం, ఈడు పనికి మాలినోడు, ఈడు వేస్టు, అది వేస్ట్ది అని ఎవరిని మనం అనొద్దు. ఎవరి సంగతి, ఎవరి జోలికి వాళ్ళని వదిలేసేద్దాం అంతే. ప్రైజ్ ద లార్డ్. ఏమండి అక్కడ అలా చేస్తే దేవుని దృష్టిలో నరహత్య చేసినట్టు అంట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వ్యర్థుడా అని ఎవరిని అనొద్దు, ద్రోహి అని చెప్పువాడు పరలోకానికి చేరును. అక్కడ ఏముంది? నరకం అని ఉంది. అంటే ద్రోహి అని ఎవరిని అనొద్దు, వ్యర్థుడా అని ఎవరిని అనొద్దు, కోపపడొద్దు, చెప్పండి నోటితో ఇది తప్పు అని చెప్పండి. వాళ్ళు తీసుకోలేదు, వదిలేండి వాళ్ళ కర్మకి, కానీ మీరు మాత్రం వాళ్ళని అనవసరంగా అని దేవుని దృష్టిలో మీరు హంతకలు అవ్వద్దు అని చెప్తున్నాను నేను. ఏమన్నా అలా చేసే వాళ్ళు దేవుని దృష్టిలో ఏమవుతారు? ఇక్కడ ఏమంటున్నాడంటే చాలామంది అనే మాట అంటే ఆ నాలుగు మాటలు దులిపేస్తాను, ఇక ఏముండదు నా గుండెలు ఏముండదు, ఎప్పుడు ప్యూర్గా ఉండదు. నువ్వు దులిపేసావు కానీ అని హత్య చేసావు, నువ్వు దేవుని దృష్టిలో అంతకుడివి. అర్థమవుతుందా? నువ్వు దులిపేసావు అనేసావు అయిపోయింది. ఆడెంత హర్ట్ అయ్యాడో నీకు తెలుసా? ఏమండి, అవతల వ్యక్తిని హర్ట్ చేసే అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదండి. మనలోనే క్లీన్ చేసేసుకుందాం, వదిలేయండి, క్లీన్ అంతే.
మనం క్లీన్గా ఉన్నాం, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు లోన. అట్ ద సేమ్ టైం ఎవరిని హత్య చేయకూడదు. హత్య చేయటం అంటే ఒక మాట అన్నా, ఒక గబుక్కుమని ఒక వ్యక్తిని గాయపెట్టిన హత్య చేసినట్టే ఆ పని కూడా మనం చేయకుండా కాపాడాలి. అంత కాపాడుకుంటున్నాడండి దావీదు, అంత కాపాడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి మనం లేవగానే ఏం చేయాలి చెప్పనా? లేవగానే సిలువేసుకోవాలి. దేనికి చెప్పనా? మనం ఎందుకు సిలువేసుకుంటామంటే ఎవడు మనకే హాని చేయకూడదని, ఎవడికి నేనే హాని చేయకూడదని సిలువేసుకోండి. ఏంటంట? ఎవరికి నేనే హాని? అది చేతలతో చేస్తేనే అనుకుంటారు చాలామంది. నోటితో కూడా ఎవరిని గాయపెట్టద్దు. ఎవడు నీ దగ్గర నుండి ముఖం చిన్న బుచ్చుకొని బాధపడుతూ వెళ్ళకూడదు. నీ చెంతకు వచ్చిన ఎవడైనా సంతోషంగానే వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు? నీ చెంతకు వచ్చిన ఎవడైనా ఎలా వెళ్ళాలి? అది నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే, అర్థమైన వాళ్ళంతా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఏడిటిని రెడీ చేసుకొని, ఏమంటే దేవుని సన్నిధిలో ఈయన చేస్తున్న సిద్ధపాటు ఏంటి? ఇలా క్లీన్ చేసుకుంటున్నాడండి తను తాను. అలా క్లీన్ చేసుకొని వెళ్ళి ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తానని అంటాడు. చూడండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించి, అంటే ఎలా దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడు? ఇవన్నీ క్లీన్ చేసుకొని దేవుని మందిరంలో ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. అలా ఇవన్నీ శుభ్రం చేసుకొని దేవుని ముందుకొచ్చి ఆ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కారం చేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా అని ఆయన దిక్కు చూచి అలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో లేకపోతే మీరు మోకరించి మీ గదిలో మోకరించినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఒకటే గమనించండి, ఆయన ముందుకు వస్తున్నారు. మీరు ఎవరు ముందుకు వస్తున్నారు? దేవుని ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? దేవుడితో మాట్లాడతాను. ఊరికనే కాలక్షేపానికి మీరు మోకరించారా, లేకపోతే మీ కష్టాలు చెప్పి ఆయన ద్వారా విడుదల పొందాలని మోకరించారా? మా కష్టాలన్నిటిని ఆయన తీర్చాలనే ఆయన ముందు మేము మోకరించి దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. నిజమంటారా? నిజమంటారా? మీ ప్రార్థనలు నిజంగా దేవుడు వినాలంటే ఈ స్క్రీనింగ్ మీకు మీరు చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ చేయటం నాకు కుదరదు, నన్ను స్క్రీన్ చేయటం మీకు కుదరదు. ఎందుకో చెప్పనా, ఎవరి గురించి ఎవరి మనసు గురించి వాళ్ళకే తెలుసు. మీ మనస్సాక్షిని అడగండి, మీరు ఈ విషయాల్లో కరెక్టా, ఈ విషయాలు అబద్ధం ఆడకుండా మీరు ఉన్నారా అది మీకే తెలుసు. మోసం మాయ లేకుండా ఉన్నారా మీకే తెలుసు. మీ మనస్సాక్షికే తెలుసు. కాబట్టి మీ మనస్సాక్షిని బట్టి స్క్రీనింగ్. ఈరోజు మీరు మనసులో బాధపడుతున్నారు, అయ్యో అయితే ఇన్నేళ్ళు నా ప్రార్థన సరిగ్గా దేవుడి దగ్గరకు వెళ్ళకపోవడానికి కారణాలు ఇవా. మీకు అర్థమవుతుందా? అర్థమైంది పాస్టర్ గారు, మాకు అర్థమైంది అన్నవాళ్ళు చేయత్తండి. అర్థమైంది నా ముందు కూర్చున్న మీ అందరికీ అర్థమైంది, టీవీ ముందు కూర్చున్న మీకు అర్థమైందా? ఇన్నాళ్ళు మేము చేసే ప్రార్థనలు ఏమైపోతున్నాయని కదా మీ బాధ. ఇన్నాళ్ళు ఇంత భక్తి చేస్తుంటే, గుడికి వెళ్తుంటే, ఇంత శ్రద్ధగా ప్రార్థన చేస్తుంటే ఏమైపోతుంది మా ప్రార్థన అని కదా మీ ప్రశ్న. ఇప్పుడు మీరు చేతులెత్తి నేను ఇలా ఉన్నానని చెప్పగలరా? మీతోనే మాట్లాడుతున్నాను నేను. అయితే మనం ఇలా ఉంటే మీరు మోకరించి ఏదైనా అడగండి, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. అలాంటి ప్రార్థనా పరులుగా మనల్ని అందరిని దేవుడు మార్చునుగాక. ఈ టెలివిజన్ వాచ్ చేస్తున్న మీ అందరిని దేవుడు అలా మార్చునుగాక, మనల్ని అందరిని దేవుడు అలా మార్చునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను రేపటి నుండి అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాను పాస్టర్ గారు. ఇవాళకి ఎలాగ అయిపోయింది, అయ్యో ప్రభువా ఈ పలానా విషయంలో నేను ఫెయిల్యూర్ అయ్యాను నాకు అర్థమైంది, రేపటి నుండి నేను అన్నిటిల్లో పర్ఫెక్ట్ ఉండి నేను టిక్ పెట్టుకొని రేపు రాత్రి మోకరిస్తాను, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని నిజంగా మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మోకరించండి. రేపటి నుండి అలా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకుందాం. రేపు లేచిన కానుండి ఇలా ఉండి ప్రార్థన చేయడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. మోకరించండి. మోకరించి రెండు చేతులు దండం పెట్టుకొని, ఇన్నాళ్ళు ఇన్ని పొరపాట్లు నేను చేస్తున్నా, నన్ను మీరు క్షమిస్తూనే ఉన్నారు, మీకు ఇష్టం లేనివన్నీ నాలో దొర్లుతున్నా, మీరు నన్ను దీవిస్తూనే ఉన్నారు, నా పక్షాన కనికరం చూపిస్తూనే ఉన్నారు, ఇన్నాళ్ళు నా జీవితంలో అయ్యా ఇలాంటివి జరుగుతున్నా సరే మీరు మాత్రం నన్ను క్షమిస్తూనే ఉన్నారు, నన్ను దీవిస్తూనే ఉన్నారు, నన్ను కరుణిస్తూనే ఉన్నారు. అయితే ప్రభువా ఇక నుండి నేను జాగ్రత్తగా ఉంటానయ్యా, ఈ విషయాలన్నిటినీ శుభ్రం చేసుకొని మోకరిస్తే నేను నా ప్రార్థన మీ సన్నిధికి చేరిద్దని, నా ప్రార్థనకు మీరు జవాబిస్తారని ఈరోజు నేను క్లియర్గా విన్నాను. ఈరోజు నా క్లారిటీ వచ్చేసింది. ఇలా నేను ప్రార్థన చేస్తాను, ఇక నుండి నీకు ఇష్టం లేనివన్నీ నేను తొలగించేసుకుంటానయ్యా. ఇందులో ఒక్కటి మనలో ఉన్నా సరే దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరదు, అది పక్క. ఈనాడు మన ప్రార్థనకు జవాబు రావడానికి ఇందులో ఏదైనా ఒకటి రెండు ఉన్నాయా తొలగించేసుకుందాం. నేను ఎన్నో మంచి భక్తి కార్యాలు చేస్తున్నాను కానీ ఈ విషయాల్లో నేను పర్ఫెక్ట్గా లేను, నాకు అర్థమైపోయింది అయ్యా, నా మనస్సాక్షి నాకుతో మాట్లాడుతుందయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా,
నేను సరి చేసుకుంటానయ్యా, ఇక నువ్వు నీకు ఇష్టమైనట్లుగా సరి చేసుకొని ప్రార్థన చేస్తానయ్యా. ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. మీలో ప్రార్థన అవసరం కావలసిన వారు మీ కుడి చేయి దేవుని వైపు చూపించి చేతులెత్తి పలానా సమస్యలు ఉన్నాం, పలానా ఇబ్బందులు ఉన్నామయ్యా, మీరే మాకు సహాయం చేయండి అంటూ చేతి ప్రార్థించిన రీతిగా మేలు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పవాడానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి నాయన, ఈ యొక్క ఉపవాస కూడికలు ఎంతవరకు కూడా నాయన అయ్యా మా యొక్క ప్రార్థనని సన్నిధికి చేరాలంటే మేము ఎలాగుండాలో ప్రభు మీరు మాతో మాట్లాడవుతండి నాయన. నిజమే ప్రభువా, మాలో నాయన గంటలు గంటలు ప్రార్థిస్తున్నాము కానీ మాలో ఏదో పెట్టుకున్నామేమో. ఇప్పుడే మాతో దర్శించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా కష్ట సమయంలో ప్రభు మా వారెవ్వరూ కూడా మమ్మల్ని ఆదరించరు అయ్యా, బలపరచరు. నీ ఒక్కడవి ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు నాయన. అయ్యా అందరూ కూడా దూరంగా నిలిచినప్పుడు మమ్మల్ని ఓదార్చిన దేవా, కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరిచిన ఆయన, మమ్మల్ని లేవనెత్తిన తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీలాంటి దేవుని కలిగినటువంటి మేము ప్రభువ మరి ఎక్కువగా నాయన నిష్ట కలిగినటువంటి భక్తి నాయన, యథార్థమైనటువంటి జీవితం మాలో దాయిచ్చేయండి, పవిత్రమైనటువంటి హృదయం మీరు మాకు దాయిచ్చేయండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన ఎంతగానో పరిచర్లో సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. ప్రార్థనా ఛానల్ వారి వారి బృందాన్ని మీరు దీవించి మేలిచ్చేయండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇక్కడ తలల మంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి. ఏ బిడ ఏ సమస్య వచ్చారు, ఏ బలహీనత వచ్చారు, అయ్యా నాయన ప్రతి బిడ్డను స్వస్థపరిచినందుకు వారికి ఉన్న సమస్యల నుంచి పరిష్కారం ఇచ్చి నెమ్మదించి నాయన ఆనందంతో ప్రభా ప్రతి బిడ్డను కూడా నేను పంపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ నాయనత నీ వైపు చూస్తుండగా నాయన ప్రతి బిడ్డకు నీ సహాయం మెండుగా అనుగ్రహించి మేలు చేసి సహాయం చేయమని ఏసునామడుచున్నాము తండ్రి, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.